గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు స్టేటస్లు పెడతారు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు దుఃఖపడతారు, గుడ్ ఫ్రైడే రాగానే యేసుక్రీస్తు ప్రభువారు మరణ దినాలు రాగానే ఉపవాసాలని ప్రార్థన చేస్తారు. ఒకసారి వారి జీవితాల్లో భూతద్దాలేస్తే ఒక్కరి దాంట్లో కూడా మారు మనసు ఉండదు, ఒక్కరిలో కూడా విశ్వాసం ఉండదు. అందరికీ తెలుసు దేవుని త్యాగం. ఈరోజు నీ జీవితంలో మార్పు ఉందా? నీ బ్రతుకు మారిందా? నీ బుద్ధి మారిందా? ఎప్పటి నుంచో నువ్వు పాపాన్ని మొదలుపెట్టావు, దేవుణ్ణి తెలుసుకున్నావు, రక్షణ పొందాలనుకున్నావు, రక్షణ పొందినట్టుగా నటించి ఇప్పటికీ నీ పాపాన్ని వదిలిపెట్టలా, ఏం ప్రయోజనం నీకోసం దేవుడు చచ్చిపోయి? సో రిమెంబర్ దిస్, ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మారండి. ఈరోజు ఇప్పటికైనా మీ యొక్క పాపాలను వదిలిపెట్టేసి, ఇప్పటికైనా మీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టేసి కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి రండి. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.